అకాడమిక్ ఇయర్ ప్రారంభ హైదరాబాద్ అబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైనట్లు తెలుస్తోంది. బాలికను అబిడ్స్ కు కొత్తూరు పోలీసులు తీసుకువచ్చారు. కాగా బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరిని కుమార్తె ప్రగతితో కలిసి నిన్న సాయంత్రం తన పుట్టిల్లు కట్టెల మండికి వచ్చారు. ఆడుకోవడానికి బంధువుల పిల్లలతో ముత్యాలమ్మ గుడి దగ్గరకు వెళ్లిన ప్రగతి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికిన ప్రగతి కనిపించలేదు. దీంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రగతి మేనత్త ప్రియాంక. సీసీటీవీ ఫుటేజ్ లో అగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. హైదరాబాద్ ఎబిడ్స్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కట్టెల మండిలో చిన్నారి కిడ్నాప్ కలకలం రేపిన సంగతి తెలిసిందే. అయితే కిడ్నాప్ అయిన బాలిక ఆచూకీ లభ్యమైనట్టు తెలుస్తోంది. బాలికను అబిడ్స్ కు కొత్తూరు పోలీసులు తీసుకొస్తున్నారు. కాగా బేగం బజార్ ఛత్రి ప్రాంతానికి చెందిన ప్రియాంక తన సోదరిని కుమార్తె ప్రగతితో కలిసి నిన్న సాయంత్రం తన పుట్టిల్లు కట్టెల మండికి వచ్చారు. ఆడుకోవడానికి బంధువుల పిల్లలతో ముత్యాలమ్మ గుడి దగ్గరకు వెళ్లిన ప్రగతి ఇంటికి తిరిగి రాలేదు. చుట్టుపక్కల వెతికినా ప్రగతి కనిపించలేదు. దీంతో అబిడ్స్ పోలీసులకు ఫిర్యాదు చేసింది ప్రగతి మేనత్త ప్రియాంక. సీసీటీవీ ఫుటేజ్ లో ఆగంతకుడు పాపను ఆటోలో ఎక్కించుకుని వెళ్తున్న దృశ్యాలు కనిపించాయి. కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.